సెకండ్ పార్ట్ కనిపించాల్సిన వీవీప్యాట్ స్లిప్ 3 సెకండ్లు మాత్రమే కనిపించడంపై అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎం నిపుణుడు హరిప్రసాద్. ఈవీఎంలో కోడ్ మార్చడం సాధ్యం కాదంటున్న సిఈసి ఈ విషయంలో తమకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయలేకపోయిందని చెప్పారు. ఓటింగ్ మెషిన్ లో ఉన్న ప్రాబ్లంని నిన్న జరిగిన ఎలక్షన్ కమిషన్లో జరిగిన సమావేశంలో నాకు దొరికిన అవకాశంతో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పుడున్న మెషిన్లో కనపడిన డిఫెక్ట్ని నేను చూపించడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు వాడుతున్న ఓటింగ్ మెషిన్స్లో ఓటర్ ఓటు ప్రెస్ చేయగానే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషిన్లో వీవీప్యాట్ మెషిన్ అంటారు, దాంట్లో మనం ఓటు వేసిన స్లిప్, అభ్యర్థి పేరు, పార్టీ సింబలు ఈ రెండు కనపడాలి. అది ప్రింట్ అవుతా వచ్చి కనపడి అదొక చిన్న అద్దం కింద చూపిస్తారు. అది వన్ వే సీ త్రూ, ఎప్పుడూ డార్క్గా ఉంటుంది. మనం ఓటు ప్రెస్ చేసిన తర్వాత లైట్ వెలిగి పేపర్ మెల్లగా స్లైడ్ అయ్యి మొత్తం ప్రింట్ అయిపోయిన తర్వాత 7 సెకండ్ల పాటు లెక్క పెట్టుకునే 7 సెకండ్ల పాటు కనపడి తర్వాత కట్ అయ్యి లోపల పడాలి. 10వ తారీఖు నాడు ఎవరో డెమాన్స్ట్రేషన్స్ చేస్తా ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. దాంట్లో నేను చూసింది ఏంటంటే ఇది ఈ స్లిప్ అనేది ఇలా జారుతా వచ్చి కనపడి కట్ అయ్యి 7 సెకండ్లు నిలబడి కట్ అయ్యి పడే బదులు 3 సెకండ్ల పాటు మాత్రమే, అది కూడా ఏంటంటే ఒకసారి లైట్ వెలిగిస్తే అర్థం వెనకాల కనపడినట్టు ఒక సింబలు పేరు, అంటే ఎవరికి నొక్కితే వాళ్ళది, 3 సెకండ్ల తర్వాత మళ్ళీ డార్క్నెస్, అంటే ఏమీ కనపడకుండా చీకటిగా అయిపోతుంది. ఇది దాంట్లో రాసిన కోడ్ కాదు. కోడ్ 7 సెకండ్లు రాస్తే 7 సెకండ్లు మాత్రమే చూపించాలి. 3 సెకండ్లు చూపిస్తుంది అంటే ఈ మెషిన్లో కోడ్ మార్చన్నా ఉండాలి. అది ఎలక్షన్ కమిషనే మెయింటెనెన్స్లో భాగంగానో ఇంకో భాగంగానో మార్చారా, మారిస్తే వాళ్ళు చెప్పాలి. ఒకవేళ మార్చలేదు అంటే ఈ మిషన్ని సీరియస్గా డౌట్ పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పదే పదే చెప్తుంది దీంట్లో కోడ్ మార్చడానికి లేదు, ఒక్కసారి రాస్తే మేము కూడా మార్చలేము అని వాళ్ళే చెప్తారు. అలాంటప్పుడు 7 సెకండ్ల కోడ్ 3 సెకండ్లకు ఎట్లా మారింది అని చెప్పి అడగటం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ మాతో అన్నది ఏంటంటే 4 గంటలకు రండి, ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి 4 గంటలకు రండి. 4 గంటలకి మా చైర్మన్ ఉన్నారు ప్రొఫెసర్ సహాని గారు, ఆయన ఉంటారు, ఆయనకి చెప్తే ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేసేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమీ కాలేదు, అన్నీ మంచిగా బాగానే ఉన్నాయి అన్నారు. ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు